నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ డిసెంబర్ నుండి సామాన్యులకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం. ఈ నెల 28వ తేదీ వైఎస్ఆర్ సెంచరీ హాల్లో స్పందన కార్యక్రమం ఉంటుందని తెలియజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్. ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నందికొట్కూరు సిపిఐ నాయకులు. యువత భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు విస్తరింపచేయాలని పిలుపునిచ్చిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వాత్మానందేంద్ర. నంద్యాల సాయిబాలాజీ నర్సింగ్ హోంలో విజయవంతమైన వైద్య శిబిరం. వందలాదిగా వైద్య సేవల కోసం వచ్చిన ప్రజలు. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. డిసెంబర్ నెల నుండి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేస్తూ వచ్చింది. మొదట్లో ఉదయం సాయంత్రం బ్రేక్ దర్శనం ఉండగా ప్రస్తుతం కేవలం ఉదయం మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ వస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. అయితే రాత్రంతా క్యూ లైన్లలో ఎదురు చూసే సామాన్య భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇకపై సామాన్య భక్తుల తర్వాతే వీఐపీలకు దర్శనం కల్పించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సాగే బ్రేక్ దర్శనం సమయాల్లో మార్పులు చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కల్పించనున్నారు. దీంతో స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన వెంటనే రాత్రంతా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు దర్శనం కల్పించనున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులకు త్వరతగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో గదుల కేటాయింపులపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ సెంచరీ హాల్లో స్పందన కార్యక్రమం ఉంటుందని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించే స్పందన కార్యక్రమానికి నవంబర్ 28వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నందికొట్కూరులో ప్రత్యేక హోదాపై సిపిఐ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలో జై కిసాన్ పార్కులో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకుడు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా గురించి మర్చిపోయిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేవారిని అణిచివేయడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ఓట్ల కాడికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కావాలా, లేదంటే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అవసరం లేదన్నటువంటి పరిస్థితుల్లో పాలక ప్రభుత్వాలు ఈరోజు అవలంబిస్తూ ఉన్నాయి, ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి, అంశవేస్తూ ఉన్నాయి. మీతో చేత కాకుండా చేసే వాళ్ళకి సహాయం చేయాలా, లేకపోతే ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలా, కానీ చేసే వాళ్ళ మీద కూడా రాలేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలక ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలని ఢిల్లీలో దీక్ష చేస్తా, కడపలో దీక్ష చేస్తా అని అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు? మూకుమడిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేయండి, రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? ఈరోజు పార్లమెంట్ లో అతిపెద్ద 3-4వ స్థానంలో ఉన్నటువంటి వైసీపీ పార్లమెంట్ సభ్యులంతా కూడా అడగలేనటువంటి పరిస్థితి, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, అంటే మోడీని చూసే లోపల వీళ్ళకు ప్రత్యేక హోదా కాదు కదా. యువత భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు విస్తరింప చేయాలని విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన స్వామి తన పర్యటనలో భాగంగా నంద్యాల పట్టణానికి విచ్చేశారు. తొలి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి ఆశీస్సులు అందించిన స్వామి ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి గృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి విజయకుమారి, కోడలు ప్రగతి, కుటుంబ సభ్యులు స్వామివారికి ఘనస్వాగతం పలికారు.
స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి మాట్లాడుతూ విద్య విషయంలో విద్యార్థులు ఒంటరిగా విద్యను నేర్చుకోవాలన్నారు. ఎంతమంది స్నేహితులు ఉన్నా అడవికి రాజు సింహంలాగా విద్యార్థులు విద్య మీదనే ధ్యాస పెట్టాలన్నారు. మన దేశంలో అమ్మాయిలు అద్భుతంగా చదువుల్లో రాణిస్తున్నారని కొనియాడారు. భారతదేశ యువత ఇతర దేశాలను కూడా శాసించే స్థాయికి చేరారని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గెలివి సహదేవుడు, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పర్యటనలో భాగంగా ఈరోజు మీరింటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక అడవికి రాజు ఎవరంటే సింహం అని. సింహం ఎందుకు రాజు అయ్యింది అంటే, సింహం కన్నా వేగంగా పరిగెట్టేది పులి, అది వేగంగా పరిగెడుతుంది. సింహం కన్నా బాగా బలమైనది ఏమంటే ఏనుగు. కానీ ఎందుకు సింహమే ఎందుకు రాజు అయ్యింది? బలమైన అంటే ఏనుగే నవ్వాలి,
లేకపోతే వేగంగా ఉన్న పులేనా అవ్వాలి లేకపోతే బాగా తెలివితేటలున్న నక్కేనా అవ్వాలి కానీ సింహమే ఈ క్వాలిటీస్ ఏమున్నా లేకపోయినా కూడా సింహం మాత్రం రాజు అయింది కారణం ఏమంటే సింహము ఎవరిని ఊరికే హింసించదు దానికి ఆకలి వచ్చినప్పుడే హింస చేసి తన మట్టుకు తానే పరిగెత్తుకుని వెళ్ళి ఒక జింకన దేని ఆహారాన్ని సమకూర్చుకుని తింటుంది ఎందుకంటే విద్యార్థి జీవితం కూడా అలాంటిదే ఎందువల్ల అంటే మనకి కావాలనుకున్నప్పుడు మనమే పరిగెత్తుకుని మనమే విద్యను సంపాదించాలి మనకి అవసరమైనప్పుడు గురువులు కాలు పట్టుకోవాలి మనకి ఇంకా బాగా చదవాలనుకుంటే మన స్నేహితులు మంచివాళ్ళని పెట్టుకోవాలి ఇలాగ విద్యార్థి జీవితం కూడా అంతే విధంగా సింహం ఏ రకంగా సింగిల్గా ఒంటరిగా తన ప్రయాణం ఏ రకంగా ముందు సాగిస్తుందో విద్యార్థి జీవితం కూడా అంతే విద్య విషయంలో ఒంటరిగానే విద్యను నేర్చుకోవాలి స్నేహితులు చాలామంది ఉన్నా కూడా మన ఫోకస్ అనేది విద్య మీద ఉండాలి అందువల్ల అడవికి రాజు ఏ రకంగా సింహం అయిందో కూడా ఇదే విద్యార్థి లోకంలో కూడా మనం బాగా చదవాలనుకుంటే చాలామంది డిస్టర్బ్ చేసేదానికి చాలామంది వస్తూ ఉంటారు లేకపోతే మన దగ్గర నుంచి ఏదో ఆశించి కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు మన దగ్గర ఉన్న మన ఫోకస్ని అంతా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఎవరు బాగా చదువుతున్నారనుకుంటే ఆడపిల్లలు ఆడబిడ్డలే బాగా చదువుతున్నారు అనేది మనం అందరం తెలుసు క్లాస్ ఫస్ట్ వస్తున్నారు అలాగే యూనివర్సిటీ ఫస్ట్ వస్తున్నారు జిల్లా వస్తున్నారు మొత్తం స్టేట్కి వస్తున్నారు ఇలా చూస్తే మొత్తం ఐఏఎస్ ఐబిఎం అన్నీ పూర్తి స్థాయిల్లో కూడా స్త్రీమూర్తుల యొక్క సంఖ్య బాగా గణనీయంగా చాలా పెరిగింది కారణం ఏమంటే వారికి చాలా ఫోకస్డ్గా చాలా విద్యా విధానం ఏ రకంగా నేర్చుకోవాలి మనం ఏ రకంగా సంప్రదాయంగా ఉండాలి మనం ఎంతవరకు హద్దులో ఉండాలి అనేది మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయంటే భారతదేశం అంతా ఒక గొప్ప యువతతో కూడిన దేశం మన భారతదేశము ఇక్కడే ఉన్న యువత ఇతర దేశాల్లో వెళ్ళి ఇతర దేశాలను కూడా శాసించే పరిస్థితి ఇప్పుడు మనం లండన్ చూస్తే ఋషి సునాక్ అనే ఆయన కూడా ఆయన ప్రధానిగా అయ్యాడు అంటే భారతదేశం యొక్క విజ్ఞానం అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచానికే పరిమితమైంది ప్రపంచానికి మరింత విస్తృతంగా భారతదేశం యువత తనలో ఉన్న మేధస్సును భయంకరంగా బయటికి తీసుకెళ్తుంది ఇలాంటి పరిస్థితుల్లో విద్య అనేది చాలా అవసరం విద్యా వినయ సంపన్నం అనుసరి మనకి వినయం కావాలనుకుంటే అది కేవలం విద్య వల్లే వస్తుంది మనకి డిగ్నిటీ రావాలనుకుంటే అది కేవలం దేనివల్ల వస్తుందంటే విద్య వల్ల వస్తుంది విద్య వల్లే మన యొక్క స్థితి మరింత ఉన్నతగా పెరుగుతుంది పేద కుటుంబాల్లో ఉన్నవాళ్ళు బాగా చదివిన వాళ్ళు ఉంటారు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పెద్దగా చదివి ఉంటారు కానీ వాళ్ళందరికీ కూడా ఎవరో రికమెండేషన్సో లేకపోతే వాళ్ళకి ఏదో సప్లిమెంటరీలో ఏదో వాళ్ళందరినీ చూసి చూడక పాస్ చేయడం ఇలాంటివి కాదు స్వతహాగా ఎవరికైతే బాగా కసి ఉంటుందో ఎవరికైతే మనం చదువుకోవాలి మనం ఎదగాలి మనం దేశాన్ని మన వైపు తిప్పుకోవాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు వెళ్తారు మన భారతదేశం యువతను ప్రోత్సహించే దేశం కాబట్టి మీరందరూ కూడా మరింత విస్తృతంగా బాగా చదివి మీరు చదువుకున్న సంస్థకి పేరు తీసుకురావాలి మీ తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలి ముఖ్యంగా మన దేశానికి మంచి ఉనికి తెచ్చేటట్టు మన దేశానికి మరింత అభివృద్ధి చేకూరేటట్టు మీరందరూ కూడా చదివి భవిష్యత్తుకి భారతదేశం యొక్క స్థితిని మార్చే పరిస్థితి మీ అందరిలోనూ రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను స్వామి సత్మానందేంద్ర గారు నంద్యాలకి చేసిన సందర్భంగా ఈరోజు మా గృహాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది వారు అందరికీ ఆశీర్వచనం ఇవ్వడమే కాకుండా పిల్లలకి మంచి సందేశాన్ని ఇచ్చారు పిల్లలు దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలి అని చెప్పేసి పిల్లలకు సందేశం ఇవ్వడం జరిగింది అలాగే ఆశీస్సులు ఇవ్వడం జరిగింది వీరి ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా మాకు కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం వీరి ఆశీస్సుల పుణ్యమాన్ని ఇంకా మంచి రోజులు ఉంటాయని చెప్పేసి భావిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసేటట్టుగా అదేవిధంగా కాలేజీని కూడా మంచిగా వృద్ధిలోకి తీసుకొని వచ్చేటట్టుగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ స్వామివారు విశాఖపట్నం నుంచి శారద పీఠం
పీఠాధిపతి ఇటీవలే బాధ్యత స్వీకరించడం జరిగింది. బాధ్యత స్వీకరించిన తర్వాత బయట పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవిశంతి ముఖే మృగాన్ని శాస్త్రం చెప్తుంది. అంటే ఉద్యమే అంటే ప్రయత్నం చేయకపోతేనే ఉద్యమే నాకు సిద్ధ్యంతి కార్యాన్ని. మీరు ప్రయత్నం చేయకపోతే ఏ కార్యము ఫలించదు. నా మనోరథం మీ మనసులో ఉండే కోరికలు కూడా తీరవు. సింహమైనా సరే నహి సుప్తస్య సింహస్య, ఊరికే కూర్చొని అట్లా నోరు తెరుచుకొని ఉంటే నా ప్రవిశంతి ముఖే మృగ, దాని నోట్లోకి వచ్చి మృగాలేం పోవు, అది వేటాడి తీరాల్సిందే అంటారు. కాబట్టి ఊరికే కూర్చుంటే ఎవరికి పని జరగదు. మీరు కూడా ప్రయత్నం చేయమని పెద్దలు మనకు చెప్పారు. స్వామి ఇచ్చిన అనుగ్రహ భాష అని నాకు గుర్తొచ్చిన మాటలు. నందేల డేనియల్పురం గేట్ వద్ద ఉన్న సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ ఆవరణంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హర్నాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మి ప్రసన్న నిర్వహణలో ఆదివారం ఊపిరితిత్తుల జబ్బులకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ రవీంద్రనాథ్ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వందలాది శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతంలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. చలికాలంలో జబ్బులు అధికంగా పెరిగే అవకాశం ఉండడంతో ఈ ప్రత్యేక వైద్య శిబిరం ప్రజలకు ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రముఖ ఊపిరితిత్తుల జబ్బుల నిపుణులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో వచ్చిన వారికి అనేక జబ్బులు ప్రాథమిక దశలో గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుందని, తద్వారా వారు మంచి చికిత్స పొందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ రోగులకు అవసరమైన ఖరీదైన పరీక్షలు కూడా ఉచితంగా చేసి అవసరమైనటువంటి మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. శిబిరంలో దాదాపు 300 మంది రోగులను డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ హరినాథ్ రెడ్డి చూసి అవసరమైన 100,000 రూపాయల విలువైన ఊపిరితిత్తుల పరీక్షలు, గుండె స్కానింగ్ పరీక్షలు చేశారు. 300,000 రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. చాలా ఫ్రీడమ్ తీసుకొని నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేస్తుంటాడు. సో నాకు కూడా ఇలాంటివి చూడటం అనేది అలవాటు బాగా ఉంది. సో దీనివల్ల లాభం ఏంటంటే నేను ప్రతిసారి చేసిన క్యాంపుల్లో 100 మంది పేషెంట్స్ చూపించుకుందామని వస్తే నేర్లి 40 నుంచి 50 మందికి కొత్తగా షుగర్ ఉందనో, బీపీ ఉందనో, లేకపోతే సిగరెట్ల వల్ల కానీ, ఆస్మా వల్ల కానీ లంగ్ స్టేజ్ దాటిందనో, లేకపోతే వాళ్ళకి అంతకుముందు ఆయాసం ఎందుకు వస్తుందో తెలియకపోవడం వల్ల వాళ్ళు దాదాపు ఒక 50% కొత్తగా మనం వాళ్ళని కనుక్కొని వాళ్ళకి జాగ్రత్త చెప్పచ్చు. సో అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనము ఈ జబ్బుతో ఇప్పుడు నడుస్తున్నాం కానీ ఇప్పటిదాకా మనకి తెలియలేదు, ఇప్పుడు తెలిస్తే ఏంటి ప్రయోజనం ఉంది అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఏదైనా జబ్బు మన బాడీలో గుండెకి సంబంధించింది కానీ, ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ, ఏ అవయవ వ్యవస్థకు సంబంధించింది కానీ మనకి తెలియకుండా నడుస్తుంటే మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. సో మనం కొంచెం ఆయాసపడుతుంటాము, జీవితం అయితే నడుస్తుంది, కొంతమంది పనులు చేసుకోలేకపోవచ్చు కానీ కనిపిస్తూనే ఉంటారు. కానీ అది కనుక్కొని మళ్ళీ మనం నార్మల్ చేసుకుంటే ముందుగా కనుక్కొని మన ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, పనులు చేసుకొని మన వృత్తి అంటే వృత్తిని మానేసుకొని లీవులు పెట్టుకొని ఇలాంటివి అవ్వకుండా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి దానిలో భాగంగానే హరి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఓన్లీ ఈ డయాగ్నోసిస్ వరకే కాకుండా, అంటే రోగ నిర్ధారణ చేయడం ఒక్కటే కాకుండా, నిర్ధారణ చేసిన వాళ్ళకి అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి సంవత్సరంలో కొన్ని ప్రతి నెల క్యాంప్ చేసి వాళ్ళకి నిర్ధారణతో పాటుగా మందులు కూడా ప్రొవైడ్ చేసి, టెస్టులు కూడా చేసి ఒక కంప్లీట్ పూర్తి వైద్య విధానాన్ని వారికి అందిస్తున్నాడు. సో దాని గురించి మనం పూర్తి కాకుండా అభినందనీయులు, చాలా సేవ చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా అనేక వైద్య సందర్భంగా ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారని ప్రత్యేకించి ఊపిరితిత్తుల వైద్య నిపుణులతో ప్రతి ఏటాపై డిసెంబర్ కాలంలో, నవంబర్ డిసెంబర్ కాలంలో ఈ వైద్య శిబిరం ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఊపిరితిత్తుల జబ్బుల నిపుణులు హైదరాబాద్ నుంచి కార్యక్రమం ప్రత్యేకంగా వచ్చారు. రవీంద్ర గారు వారు మంచి అనుభవాలైనటువంటి వ్యక్తి. పలు నాలుగులో ఊపిరితిత్తుల జబ్బుల నయం చేయడంలో గతంలో కూడా అనేక సార్లు
కార్మిక ఈ క్యాంప్ లో పాల్గొని నంద్యాల ప్రాంత ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించారు. వారికి మా నంద్యాల ఎంఏ తరఫున, అదేవిధంగా రాష్ట్ర ఎంఏ తరఫున కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. అంతేకాకుండా సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో డాక్టర్ అన్నారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మీప్రసన్న గారు ఈ గత కొన్ని సంవత్సరాల్లో నంద్యాలలో ఎవరూ చేయనన్ని వైద్య శిబిరాలు చేశారని చెప్పడం మా శ్రేయస్ కాదు. అనేక వందల శిబిరాలు నిర్వహించడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చేయడం లేదు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చేయడం లేదు. అక్కడికన్నీ డాక్టర్లను తీసుకెళ్ళాలి, ఆ డాక్టర్లకు అవసరమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, మందులు తీసుకెళ్ళాలి, పరీక్ష యంత్రాలు తీసుకెళ్ళాలి, పేషెంట్ల యొక్క సదుపాయాలు ఏర్పాటు చేయాలి, చేతులు కుర్చీలు చేతులు అన్ని ఏర్పాట్లు చేసి పైగా మందులు కూడా ఏదో క్యాంపుకి వచ్చారో చూసాము. ఒకరోజు మందులు రాసి పంపించడం అనే పద్ధతి ఎప్పుడూ లేదు. ఏడు రోజులకైనా కొంతకాలం వరకు ఒక కోర్స్ కనీసం కొన్ని రోజుల వరకు అవసరమయ్యే మందులు తప్పనిసరిగా వాళ్ళు ఇస్తున్నారు, అరకొర మందులు లేకపోతే కదా. అంతేకాకుండా ఏవో శాంపుల్స్ అంటే మనకి ఏదో ఉచితంగా డాక్టర్లకు ఇచ్చిపోతుంటారు మందులు, ఆ మందులు తీసుకొని వచ్చి క్యాంపులు చేస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. మంచి మందులు మంచి కంపెనీలవి తీసుకొని వాడితే తప్పనిసరిగా ప్రజలకు అది న్యాయం కావాలి, ఉపయోగపడాలనే ఒక లక్ష్యంతో చేస్తున్నారు. వైద్య శిబిరాలు చాలామంది చేస్తూ ఉంటారు, అంటే పేరు కోసం కావచ్చు లేకుంటే మంచి చేయడం కోసం కూడా కావచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు మేలు కలగాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే పనులు చేసుకోగలుగుతారు. పనులు చేసుకోగలిగితేనే వాళ్ళ సంపాదన ఉంటుంది, కుటుంబం ఆధారపడి ఉంటారు వాళ్ళందరి మీద. ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడటం కోసం డాక్టర్ అన్నారెడ్డి గారు, లక్ష్మీప్రసన్న గారు చేస్తున్నటువంటి కృషిని మరోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అపోహలు పెట్టుకోకుండా ముఖ్యంగా ఇంత క్యాంపు నిర్వహిస్తే ఏదో వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ వస్తున్నాయి ఇస్తున్నారు అనేటువంటి అపోహలు పక్కన పెట్టండి. అట్లా కాదు, ఈ ఫీల్డ్లో ఉండి ఇబ్బందులు యాక్చువల్గా ఏం ఫేస్ చేస్తున్నారు, వీరికి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డాక్టర్ రవి నాయుడు చెప్పినట్లు ఇక్కడికి వస్తే తప్ప నీకు సుగరు పీకు ఉన్నట్టు తెలియదు. ఈరోజు మనం పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ మనం తినే తిండి కలుషితం అయిపోయింది. మేము పట్టణ ప్రాంతాల్లో ఉన్నా మేము తినేదే మీరు కూడా కలిగి తింటున్నారు. ఇప్పుడు గతంలో మాదిరి ఆ జొన్నలు రాగులు సంగతి తినడం లేదు. కాబట్టి అందరికీ ఈ బీపీ సుగర్ అనేటువంటివి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి లక్షణాలు. ఇలా క్యాంపులు నిర్వహించడం వల్ల మీకు ఉన్నటువంటి బీపీ సుగర్ ఒక బయటకు వస్తాయి. తద్వారా మీరు జాగ్రత్త పడినట్లయితే మన లైఫ్ స్పాన్ కొంతవరకు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్లకు సహకరిస్తారని ఇప్పుడు ప్రతి డాక్టర్ ప్రతి నర్సింగ్ హోమ్ కూడా వీలైనంత వరకు వాళ్ళు వాళ్ళ యొక్క లాభాపేక్ష పక్కన పెడితే తప్పనిసరిగా సేవా దృక్పథంతోనే చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు దయచేసి అవగాహన చేసుకోవాలి. తప్పుడు అభిప్రాయాలను వెళ్ళకూడదని మరొకసారి ఉద్యమించుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు. అలాగే ఆస్తమా పేషెంట్లు వింటర్ సీజన్ వచ్చిందంటే భయపడిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు తరచుగా ఆయాసం రావడం, దానివలన ఎప్పుడెప్పుడు ఈ చలికాలం ముగుస్తుందా, ఈ చలి బారి నుంచి బయటపడదామని అనుకుంటుంటారు. సో వారికి సేవలు అందించడం భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనము సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ తరఫున అలర్జీ ఆస్తమూల వైద్య సేవలు నిర్వహిస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వలన నిర్వహించలేకపోయాము, అందువల్ల మళ్ళీ అందులో భాగంగా ఈరోజు ఈ క్యాంపుతోనే మళ్ళీ మొదలు పెడుతున్నాము. అందరు పేషెంట్స్ కూడా హైదరాబాద్ నుంచి ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు, అదేవిధంగా నేను మీకు టిల్ ఎండ్ వరకు ప్రతి ఒక్క పేషెంట్ని చూసి షుగరు, ఈసీజీ అవసరమైతే గుండె స్కానింగ్ కూడా చేస్తున్నాము, పిఎఫ్టీ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఊపిరితిత్తులకు సంబంధించి నిర్ధారణ పరీక్ష పిఎఫ్టీ టెస్ట్ కూడా ఉచితంగా నిర్వహిస్తూ మందులు ఇవ్వడానికి చాలా ఒక నెల మందులు ఇస్తాము. కాబట్టి అందరూ కూడా నిదానంగా చూపించుకొని వాళ్ళకు కావాల్సిన మందులు మేము ఇచ్చినట్టు తీసుకొని అవి ఎలా వాడాలో కూడా చెప్పించుకొని మీరు ఈ చలికాలం ఈ యొక్క ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ డిసెంబర్ నుండి సామాన్యులకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం.
ఈ నెల 28వ తేదీ వైఎస్ఆర్ సెంచరీ హాల్లో స్పందన కార్యక్రమం ఉంటుందని తెలియజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్. ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నందికొట్కూరు సిపిఐ నాయకులు. యువత భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు విస్తరింప చేయాలని పిలుపునిచ్చిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వాత్మానందేంద్ర. నంద్యాల సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ లో విజయవంతమైన వైద్య శిబిరం, వందలాదిగా వైద్య సేవల కోసం వచ్చిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీజ్ వర్స్.